మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే తర్ బాబు, ఇలాగే వెళ్తున్నా. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగా ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. ఒరే దూర్ బాబు, వచ్చేస్తుంది. బయలుదేరు బయలుదేరు. సరే బాబు, స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే, నాకు తెలియని ఫోటో లేదు. Such a beautiful village, no? Sachangar gadadi leje ma dorbab garde. Yes, yes, sir. Village, my. In village, taka kalping kalping. Famous, famous. Drinking, famous. డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్. ఐ ఏం చెప్పారు బాబు, హిందూలు తెలుగులో మాట్లాడుకుందా? మీ కష్టంగా ఉంది కదా. ఓకే, మీరేం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? హే బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది. ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి, ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాగా, ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్ లోకి నేను వస్తాను. దర్బాబు గారు, దర్బాబు గారు. ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ వచ్చేదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేనెందుకు? అంత మాట అనకండి. మీరు కాకపోతే ఎవరున్నారు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా. మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సరే వస్తానమ్మా. నువ్వు ఇంటికి వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు, కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయింది. అంత ఎందుకండి, మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో ఫోన్ చేసింది. ఏమైందిరా? పేడకల పేడకల, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతాను. అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరు ఊరంతా కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్య గారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్య గారు. అంతెందుకు నువ్వు రావే? దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరు? ఎవరే మా అయ్య చెప్పాను. క్వార్టర్ వాళ్ళని ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటాయి. క్వార్టర్ కాదు.